మేము అప్పుడు తక్కువ గట్క మేము తినేది, మాకు అప్పుడు అన్నం అన్నం ముచ్చట లేదు. కేసీఆర్ కూడా ఏం తింటున్నా గట్కనే, వాళ్ళు ఇంట్లో గట్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దుబ్బాకాలు తిను, అందరం గట్టి దుబ్బాకాలు తింటుంటే మేము బువ్వ ఎక్కడ బువ్వలేదు, మాకు అప్పుడు గట్కని తిన్నాం, గట్క తిని చదివినాం ఇది లేవంత దాకా మధ్యాహ్నం గట్కనే, అంతా గట్కనే, అందుకే గట్టిగా గట్కనే పెట్టుకొని పోతుంటే పట్టుకోవాలి కట్టుకొని అంతే. అంటే ఒక దొర కొడుకు సపోజ్కు మీరు సాధారణ వేరే అట్లా ఏం దొర కొడుకు అన్న సోమవారం రాకపోయినా బేపులే అప్పటి బ్లేమ్ రాలేదు, ఎన్మూలం అన్న సోకు రాలే నాకు. మా అందరు మేమంతా కలిసి ఉంటుంటిమి, కలిసి చేస్తుంటిమి, ఎటువైనా ఇట్లా ఆడుకుని చేసుడు తినుడు అంత గానే ఉండే మేము. వాళ్ళ ఇంట్లో ఉందండి మేము ఎక్కువ ఏం చాలా. ఇప్పుడు కేసీఆర్ ఎక్కువ ఏ మాటలకు ప్రిఫరెన్స్ ఇస్తుండే? ఏ మాటలంటే ఆయన ఆయనకు దుంకుడు దుంకుడు అంటే చాలా ఇష్టం, ఈత కొట్లు చాలా ఇష్టం ఉండే. ఆడ బయటకు ఆయన కొట్టు, ఆయన కొడదామని చెప్పు, ఈత కొట్లు మాత్రం ఆగే చూపండి ఆయనకు ఈత కొట్టుడు ఈత కొట్టుడు. ఇప్పుడు మనం కొందరు పూరగాళ్ళు ఉండరు, మనకు అటు కూడా చేత కాదు, ఏ కృషి ఉండేది, ఏదో చెమ్మలాటలు అవి వాడదాం అనుకో, చెమ్మలాటలు చెమ్మలాటలు ఏమన్నా అప్పుడు వాలీబాల్ కబడ్డీ అవి అవే ఉండే, అవే అంటే కురుపు లెక్క ఉంటున్నాను మంచిగా ఉండు. ఆయన ఇంట్లో ఓనియకపోవు, ఇంట్లో ఓనియలే, ఇప్పుడు కూడా ఇలా ఉడితలేడు కదా, ఇంట్లో కూడా ఓనియలే చిన్నప్పటి నుంచి. ఓకే, మరి ఇప్పుడు ఇన్ని రోజులు మీ ఊరు బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక రాష్ట్రాన్ని వెళ్ళిండు 7-8 నెలల నుంచి, ఇప్పుడు దేశం కాడికి పోతా అంటుండు. భగవంతుడు మనిస్తే పోతే పోతాడు, సుతారం ఏంది, అందరూ అందరు మేము అందరు గణిస్తే భగవంతుడు మనిస్తే పోతాడు, దాన్ని ఏం లేదు, భగవంతుడు మన్నించాలి, మన చేతులు ఇంకా వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, పెరుగుతానే చూస్తుండే కదా. ఈ ఆయన స్పందన మంచిగా చేసింది కాబట్టి దాన్ని కూడా స్పందన పెరుగుతుంది, పోయి పోగలుగుతాడు, పోవాలని మేము కూడా మొక్కుతున్నాం, దానికి మీది పోదా మేము కూడా మొక్కుతున్నాం. ఢిల్లీలో రాణించగలుగుతాడా, చక్రం దింపగలుగుతాడు, చక్రం దింపగలుగుతాయంటే బాగుంటుందా, మేము కూడా మొక్కుతున్నాం తెలుపు దింపందని ఉండాలని మాకు కూడా కోరిక ఉంది, కాకపోతే ఇక బాగుందా ఆ కోరిక అవుతుంది. మా గ్రామం తరపున నేను కోరిక కోరుతున్నా, ఉండాలి మళ్ళీ బాగుంది, ఢిల్లీలో కూడా కావాలి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితేనే ఊర్లో మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాను, అన్ని పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది. ఏం కోరుకుంటారు మేము మండల్ అదొకటి అదొకటి ఆయన చేస్తూనే ఉంటాడు, ఆయన ఊకుంటాడా, ఏది ఊకుంటాడు, మండలం అవుతుంది లేకపోతే దానికి ఇది ఇంకేమన్నా వేరే డాగ్ బంగ్లాలు బింగ్లాలు ఇవో అన్నీ చేస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పటికీ అన్ని ఊరందరికీ అయినాయి బ్లాట్లు మొత్తం, ఇవి అన్ని ఇల్లు 10 ఎకరాల లోన్ కూడా అందరికి వచ్చేసాడు బతుకందని, అందరు మంచిగా బతుకుతారు. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా వేరే వేరే పార్టీలు ఉన్నాయా? వేరే పార్టీ ఏం లేదు ఇక్కడ, మా అంత ఒకటే, మేము అంత ఇక ఒక్క సాము ఇచ్చామన్నా ఇచ్చే, మాకు అవి పార్టీలు ఎక్కడ ఇలా పార్టీలు లేవు, ఎలక్షన్ ఏ పార్టీ లేరు ఇప్పటికైతే లేరు, నేను లేదు, మొత్తం ఏకగ్రీవమే అది, మా గ్రామం చిన్నప్పటికి ఏకగ్రీవమే అది. పుస్తకాలు చదివిండు ఈ 6th నుంచి బీఈడి వీకం దా చదివిండు కదా, దాంతోనే చదివిండు, మేము ఇద్దరం ఒకటే పల్లె ముందు తిన్నట్టే ఉన్నాం మేము ఈడ. శేషారు ఉన్నప్పటికీ మేము నేను ఆయన ఇంకా మలేశం ఇద్రాంపల్లె మలేశం టీచరు మేమంతా క్లాస్మేట్లు, ఆయన ఇంట్లోకే వస్తుంటే రోజు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను చదువుడే, నాకేం చెప్తున్నా ఇప్పుడు 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 ఏం లేదు, మన మా కుల వృత్తి ఇక గౌడ్సు, నేను గౌడ్సు, నా కుల వృత్తి కలుగీతనే చేస్తున్నాను నేను.